ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నికల జోరుకు తెరపడనుంది. గురువారం పోలింగ్ పూర్తి కాగా ఈ నెల 6న కౌంటింగ్ జరగనుంది. ఎన్నిక ముగిసిన కొద్ది గంటలోనే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. విజేత విషయంలో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వనట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడింది. ఇక మెజారిటీ సర్వేలో టీఆర్ఎస్కే ఎడ్జ్ ఉన్నట్లు తెలిపాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ 41 నుంచి 42% ఓట్లతో టీఆర్ఎస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 35 నుంచి 36% ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37.3%లో సరిపెట్టుకోగా టీఆర్ఎస్ 44.4% ఓట్లతో పోల్ను గెలుస్తుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఇక త్రిశూల్ కన్సల్టెన్సీ టీఆర్ఎస్ 47% బీజేపీకి 31.5% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. థర్డ్ డివిజన్ ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 48 నుంచి 51 ఓట్లతో కైవసం చేసుకుంటుందని, బీజేపీ 31 నుంచి 35% సరిపెడుతుందని చెప్తుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైందని, కేఏపాల్ రేస్ నుండి నిష్క్రమించాడు, అందరూ ఊహించినట్లు ఆయన గేమ్ లేకుండా పోయారు. కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరి మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేసిన కోమిట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నాయి. యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే విలేకరుల సమావేశానికి పిలిచి టీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. సరే, కేవలం 2 రోజుల్లో అసలు విజయం ఎవరో తెలిపోతుంది. ఇది రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీజేపీ నేతలు స్పందించడం లేదు. మునుగోడు ఓటమి తప్పదని వారు కూడా భావించినట్టు తెలుస్తుంది. మొదట్లో కొంత బీజేపీకి సానుకూలంగా, తర్వాత ప్రజల అభిప్రాయం మారుతూ వచ్చిందని అర్థమవుతుంది. ఈ ఫలితాల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుంది. ఇక 2024లో తెలంగాణను తన ఖాతాలో వేసుకోవాలంటున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.